ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి ఆమోద ముద్ర. కాపు సామాజిక వర్గం మహిళలకు ఆర్థిక సాయానికి నిర్ణయం. టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య పెంపు చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్. తిరుపతి ఎయిర్పోర్టులో సెరమోనియల్ లాంజ్ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం. 1800 చదరపు మీటర్ల భూమి కేటాయింపుకు కేబినెట్ ఆమోదం. తిరుపతికి తరచూ వీవీఐపీల తాకిడితో ప్రత్యేక లాంజ్. వైసీపీ సర్కార్పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్. అమరావతిని శ్మశానంతో పోల్చడంపై తీవ్ర మండిపాటు. రాజధానిని చంపే దిశగా ముందుకు వెళ్తున్నారని ఆరోపణ. అమరావతిని కాకుండా ఏ సిటీని అభివృద్ది చేస్తారో చెప్పాలంటూ ప్రశ్న. ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో 2340పై హైకోర్టు విచారణ. జగన్ ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం. రద్దయిన జీవో రిఫరెన్స్ తో మరో జీవో ఎలా ఇస్తారని ప్రశ్నించిన కోర్టు. 3 వారాల్లో జీవో 2340పై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశం. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఇకపై లైవ్ ట్రాకింగ్. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి వ్యవస్థ. ఎప్పుడైనా బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునే వీలు. బస్సు డ్రైవర్కు ఫోన్ చేసి సమాచారం అడిగే సౌలభ్యం. శ్రీకాళహస్తిలో క్షుద్ర పూజల కలకలం. తమిళనాడుకు చెందిన 5 అరెస్ట్. ఏఈఓ ధనపాల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆలయ సెక్యూరిటీ గార్డుల కోసం గాలింపు. రేపు ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ. ఆర్టీసీ సమస్యలే ప్రధాన ఎజెండాగా సమావేశం. డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ. కొత్త రెవెన్యూ చట్టాన్ని కేబినెట్ ఆమోదించే ఛాన్స్. ఐటీ శాఖకు చేరిన నయీం ఆస్తుల కేసు. బినామీల పేరుతో కోట్లు సంపాదించి ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు గుర్తింపు. వివరాలు ఇవ్వాలని పోలీసులను కోరిన ఐటీ అధికారులు. నయీం భార్య హసీనా బేగం ను ప్రశ్నించిన ఐటీ అధికారులు. టైలరింగ్ ద్వారా ఆస్తులు సంపాదించినట్లు చెప్పిన హసీనా బేగం. నటుడు సంపూర్ణేష్ బాబుకు తప్పిన ప్రమాదం. సంపూర్ణేష్ బాబు కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్. సంపూర్ణేష్ బాబుతో పాటు కుటుంబ సభ్యులకు గాయాలు. ఆర్టీసీ బస్సు నడుపుతోన్న కాంట్రాక్టర్ కార్మికుడు. ఆర్టీసీలో పెండింగ్ జీత భత్యాలపై హైకోర్టులో విచారణ. సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేమన్న ప్రభుత్వం, కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్న పిటిషనర్. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా. కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల పోరాటం. రాష్ట వ్యాప్తంగా డిపోల ఎదుట పడిగాపులు. విధుల్లోకి తీసుకోవాలంటూ నిరసనలు. అనుమతి లేదంటూ అదుపులోకి తీసుకుంటోన్న పోలీసులు. తెలంగాణ ఆర్టీసీలో వీఆర్ఎస్ తీసుకొచ్చే యోచన. 50 ఏళ్లు దాటితే అమలు చేసే ప్రతిపాదన. 12,000 మందికి వర్తించే అవకాశం. పర్మిట్ల కోసం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ లేఖ. ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టు పోస్టర్ల కలకలం. పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహించాలంటూ కరపత్రాలు. గ్రామాల్లో వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. కరపత్రాల పంపిణీపై పోలీసుల దర్యాప్తు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో కారు బీభత్సం. రోడ్డు దాటుతోన్న 2 మహిళలపైకి దూసుకు వెళ్లిన వాహనం. పల్టీలు కొడుతూ డివైడర్ ను ఢీకొట్టడంతో నుజ్జు నుజ్జైన కారు. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరిన మహిళలు. తిహార్ జైల్లో చిదంబరాన్ని కలిసిన రాహుల్, ప్రియాంక. పరామర్శించి ధైర్యం చెప్పిన యువ నేతలు. ఐఎన్ఎక్స్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చిదంబరం. కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి కస్టడీ పొడిగింపు. డిసెంబర్ 11 వరకు పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు. ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ లో చిదంబరం విచారణ. మహారాష్ట రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు. శరద్ పవార్ తో అజిత్ పవార్ కు కుదిరిన రాజీ. అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం. జయంత్ పాటిల్ స్థానంలో అజిత్ పవార్ కు ఛాన్స్. మహారాష్టలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార ఘట్టం పూర్తి. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్. సీఎం ప్రమాణ స్వీకారం కంటే ముందే కార్యక్రమం. మహారాష్ట చరిత్రలోనే ఇది తొలిసారి అంటోన్న అధికారులు. మహారాష్టలో గెలుపుతో మరో బాంబు పేల్చిన శివసేన. ఢిల్లీలోనూ పాగా వేస్తామన్న ఎంపీ సంజయ్ రౌత్. ఇకపై తమ పోరాటం బీజేపీపైనేనంటూ కామెంట్స్. దుమారం రేపుతోన్న డైరెక్టర్ భాగ్యరాజ్ వ్యాఖ్యలు. మహిళల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయన్న భాగ్యరాజ్. సినీ పెద్దలు ఇలా చెప్పడం బాధాకరమన్న చిన్మయి. ఇలాంటి వ్యాఖ్యల వల్లే అమ్మాయిలు చనిపోతున్నారంటూ ఆగ్రహం. కేరళ నుంచి వెళ్లిపోయిన తృప్తి దేశాయి. భద్రత కల్పించలేమని స్పష్టం చేసిన పోలీసులు. అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుతిరిగిన తృప్తి దేశాయి.
విండీస్ సిరీస్ కు ధవన్ స్థానంలో సంజు శాంసన్. డిసెంబర్ 6 నుంచి విండీస్ తో టీ20 సిరీస్ ప్రారంభం. గాయపడ్డ ధవన్ కు విశ్రాంతి కల్పించిన సెలెక్టర్స్. వన్డే సిరీస్ కు అందుబాటులోకి రానున్న ధవన్. ముద్రా రుణాల జారీలో జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరిక. రుణాల్లో మొండి బకాయిలు పేరుకుపోయాయన్న డిప్యూటీ గవర్నర్. రుణాలు తీసుకునే వారి ఆర్థిక స్థితిగతులను గమనించాలని సూచన. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 199 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. 63 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ.